ముద్రామకృష్ణయ్య దేశ గొప్ప మహాదేవి మేదాయి దేశ మహాదేవి మహాదేవ్ గొప్ప మహాదేవ్ చెప్పండి చెప్పండి జైత్యాల విద్యార్థులకు ఎంతో సేవ చేసిన మేధావి జైత్యాల విద్యార్థులకు జిల్లా విద్యార్థులకు జైత్యాల విద్యార్థులకు జిల్లా విద్యార్థులకు ఫోటో తీసుకుని హరిన్ ఫోటో ఈరోజు ఈ సమావేశము ఏర్పాటు చేయడం చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే మన రాష్ట్రంలోనే దేశంలోనే ఒక గొప్ప మేధావి గొప్ప వ్యక్తి ఆయన విద్యాపరంగా కానీ ఏ పరంగా కానీ ఎంతో సేవ చేసిన వ్యక్తి ఆయన గొప్ప పనులు జైత్యాల జిల్లాకు మాత్రం చాలా విద్యార్థులకు ఎంతో గొప్ప మేధావులను తయారు చేశాడు దేశ దేశాల్లో ఉన్నారు రాష్ట్రానికే కాని దేశానికే గర్వించదగ్గ విద్యార్థులు ఆయన శిక్షణలో పొందిన వారు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇలాంటి ఓల్డ్ హై స్కూలు ఇప్పుడున్న మల్టీపర్పస్ ఆ కాలంలో మల్టీపర్పస్ పెద్ద హై స్కూలు రాష్ట్రంలోనే పెద్ద హై స్కూలు ఇంత పెద్ద గ్రౌండు ఆనాడు ముద్రాకృష్ణయ్య గారు నేను ఆ చిన్ననాటి నుండే చూశాను నేను పిల్లవాళ్ళు ఉన్నట్టు మా ఇల్లు దగ్గర ఉండడం వల్ల ఆయన గొప్ప వ్యక్తి గొప్ప హై స్కూల్ నిర్వహణలోను ఆనాడు ఎంతో మేలు చేశాడు విద్యార్థులకు ఇటు ప్రజలకు చూగా మేలు చేసిన వ్యక్తి ఆనాడే మాస్టర్ కంట్రోల్ ఈనాడు కాకుండా ఆనాడే ఒక 50-60 ఏళ్ల కిందనే మాస్టర్ కంట్రోల్ ఈనాడు ఆధునిక పద్ధతులు వీడియో కానీ సీసీ కెమెరాలు కానీ ఇతర సెల్స్ కానీ ఇది ఇవన్నీ ఆధునిక పద్ధతులను 60-70 ఏళ్ల కిందనే ముద్రామకృష్ణయ్య గారు మన జైత్యాల జిల్లా విద్యార్థులకు చూపించాడు మాస్టర్ కంట్రోల్ ఆయన గదిలో ఉండి ప్రతి క్లాసుకు విద్యార్థులు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు సబ్జెక్ట్స్ విద్యార్థి ఉపాధ్యాయుడు ఏం చెప్తున్నాడు అనేది ఆయన గది నుండే మాస్టర్ కంట్రోల్ ద్వారా తెలుసుకొని ఆయన అక్కడి నుండే విద్యార్థులు బోధించేవాడు ఉపాధ్యాయుడు రానాడు అక్కడనే ఉండి ఆ కథ అతని గది నుండే సర్క్యులేషన్ పెట్టుకొని అన్నటి సాంకేతిక విద్యను పెట్టుకొని అక్కడి నుంచి మాట్లాడి అక్కడనే విద్యను బోధించేవాడు దేశంలోనే ఎక్కడ ప్రభుత్వ పాఠశాల అనేది ఉన్నది దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక స్విమ్మింగ్ పూల్ ఆనాడు 50 లక్షలు పెట్టి చేస్తే ఈరోజు 1 కోటి రూపాయలైనా ఆ స్విమ్మింగ్ పూల్ కాదు ఆనాడు విద్యార్థుల కొరకు స్విమ్మింగ్ పూల్ వ్యాయామం కొరకు ఈత ఆయనకు ఈత కులం ఉండాలి విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలనే ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు ఆయన పాఠశాలకు 6 గంటలకే రావడము రాత్రి 10-12 గంటలకు ఇంటికి వెళ్ళేవాడు మాస్టర్ కంట్రోల్ ద్వారా పూలలే కానీ ఆనాటి పద్ధతులు లేవు ఆనాడు మాస్టర్ ఆల్ ఇండియా టూర్ తీసిండే ఒక 100 మంది విద్యార్థులను ఒక 10 మంది ఉపాధ్యాయులను దానికి అరేంజ్మెంట్ చేసి ప్రత్యేక భోగిలను ఏర్పాటు చేసి ఆ రోజుల నుండి ఆల్ ఇండియా టూర్ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళు 4 రోజుల వరకు అక్కడ 6 ఇండియా టూర్ తిరిగి అటు ప్రైమ్ మినిస్టర్ కానీ ఇటు ప్రెసిడెంట్ గారిని ఇక్కడి నుండే ఆయన ఫోన్ ద్వారా ఆ కాలంలో వాళ్ళని విజిటింగ్ చేయించి విద్యార్థులను కల్పించి రాష్ట్రంలోనే ఒక దేశంలోనే ఒక గొప్ప వ్యక్తిగా మేధావిగా గెలుపొందున్నాడు ఆయన సేవలు ఇంత కాదు అంటే ఎన్ని చెప్పుకున్నా తక్కువనే ఈ హై స్కూల్ అంటేనే ఓల్డ్ హై స్కూల్ అంటేనే మన రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ దేశంలో పేరు పొందిన ఓల్డ్ హై స్కూల్ ఈరోజు ప్రపంచంలోనే వారి విద్యార్థులు ఉన్నారు ఎక్కడైనా ఉన్నారు వారి అటు డాక్టర్లు లాయర్లు ఇటు కానీ డాక్టర్ ఉపాధ్యాయులు మేధావులు సైంటిస్టులు ఇతర దేశాల్లో ఉన్నారు ఎన్నో పార్టీలకు రాజకీయ పార్టీలకు కానీ ఇతర పార్టీలకు నాయకత్వం వహించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఆయన విగ్రహాన్ని ఘోరంగా మేము విగ్రహాన్ని
ప్రభుత్వం అనుమతి తీసుకొని డిఓ గారిది ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిది అప్పుడు ఉన్న తిరుల బాబు మంత్రి గారి ద్వారా మేము పర్మిషన్ తీసుకొని ఈ విగ్రహము ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇది ఎంత అన్యాయం అంటే ఈ విగ్రహాన్ని ఇంత ధ్వంసం చేయడము, దీనికి ఇక్కడ కొన్ని కొంతమంది ఉపాధ్యాయులే కావచ్చు వీళ్ళే వాళ్ళే దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఆ కాలంలో చూస్తే ఈ ఆవరణ చూస్తుంటే మైసూర్ బృందావన్ లాగా ఉండేది. రాయ్ గార్డెను ఆయన రూమ్ ముంగట గార్డెన్ ఎట్లా ఉండే అంటే చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఇవాళ ఇది ఒక ఎట్లయిందంటే ఒక జంగల్ లాగా మారిపోయింది. ఇంత మీరు చూస్తున్నారు, అందరు చూస్తున్నారు, ఇది ఎంత మారిపోయింది, ఎంత ఘోరంగా అయిపోయింది అంటే హై స్కూల్ ఆనాడేమో అట్లా ఉంటాయి ఈ రోజుల్లో కూడా. ఇప్పుడు అభివృద్ధి అభివృద్ధి అంటే మరి మన రాష్ట్రంలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అంటున్నాం, కానీ మరి హై స్కూల్ ఎందుకు ఇది అభివృద్ధి చేయడం లేదో అర్థమవుతలేదు. ఇక్కడ నాయకులు సుగా దీని గురించి పట్టించుకోవడం లేదు. ఎంత అన్యాయము, ఇంత పెద్ద గొప్ప మేధావులు వెళ్ళిన ఇప్పుడు వాళ్ళు మనవలు మరణాలు మనవరాలుసుగా మేధావులు అయినారు, ఆయన చదువుకున్న వాళ్ళ మనవలు మరణాలు అలాంటి వ్యక్తులు ఉన్న ఆయన ఈ హై స్కూల్కి ఇంత పేరున్న హై స్కూల్కు ఇంత ఘోరంగా ఇది ఒక విగ్రహం ఆయన విగ్రహాన్ని సుగా తలదీసేసి ఇంత చేయడం అనేది ఎంత అన్యాయము, ఎంత మా మనసుకు చాలా బాధ సార్. మేము ఎంత కష్టపడి ఇక్కడ విగ్రహం కట్టించాము ఆయన పేరు మీద ఐదుగోరం నిర్మాణం చేస్తాం సార్. ఎంత ఘోరం చేస్తుందంటే ఏమి చెప్పాలి సార్? మేము ఎంత కష్టపడితే ఒక చిన్న రేకుల షెడ్ కావాలంటే అందరు వేల రూపాయలు కావాలి, ఎంత కష్టం ఉంది. మేము అందరి దగ్గర దాతలు శిష్యులు డబ్బులు ఇస్తే దీన్ని వేసుకొని మేధావి ఆయన మార్గదర్శకం ఈనాడు చదువుకునే పిల్లలకు మార్గదర్శక ఉండాలని మేము ఈ నిర్మాణం చేస్తాం సార్. ఈ నాయకులు ఇది లోకల్ నాయకులే దుర్మార్గులు సార్. నేను అంటారు ఈ నాయకులు చేయబట్టే ఈ ఇదే జరిగిపోయింది, ఇంత అన్యాయం జరిగిపోయింది సార్. ఒక మేధావిని ఇంత విగ్రహాన్ని నాశనం చేయడం ఎంతవరకు సార్? సార్ మేము లక్షలు పెట్టి కట్టింది ఎందుకు? మేము చేసింది ఎందుకు? మా జీవితాన్ని ఆయన మార్గదర్శకం ఆయన మార్గదర్శకం నడుపుతూ ఆయన కొరకు మేము అశనాలు నిర్వహణ చేసి ఆయన ఆడిటోరియం నిర్మించు. మీరు అందరూ వచ్చారు కలెక్టరు ఆ ఆడిటోరియంలో కలెక్టర్ మాట్లాడాడు, ఎమ్మెల్యేలు మాట్లాడారు, మినిస్టర్లు మాట్లాడారు. ఆడిటోరియం ఇప్పుడు ఎలా ఉంది సార్? అక్కడ ఆయన ఆయన ముందున్న ఆయన ఆయన విగ్రహము ఆయన హెడ్మాస్టర్ గతిని సుగం మేము ఎందుకు నేను పూర్వ ఈ రోజుల వరకు ఆయన తెలివాననే గదిని ఉంచాము, గదిని కూలగొట్టాలి సార్. ఆయన ముంగటనే డిమాండ్ చేశాను విద్య ఆయనకు ఎల్లకాలం ఆయన పేరు దీనికి హై స్కూల్కు ఆ పేరే ఉండాలి, ముద్రాకృష్ణ పేరు ఉండాలని నామకరణం చేయాలని చేశాము. అక్కడ ఆడిటోరియం ఈ రోజు మీరు ఇంతకుముందు వచ్చి అందులో వీడియోలు తీశారు చేశారు, ఆడిటోరియం ఇప్పుడు ఎలా ఉంది దాన్ని మీరు ఆ దృష్టికి తీసుకుపోవాలి. మరి మరి మీరు ఏం చేస్తారు? కానీ మీ వల్లనే మాకు ఈ అన్యాయాన్ని మీరు నెరవేర్చాలని కోరుతూ మేము ఇంకేమైనా చేయాలని చేరుతూ ఆయన ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్ళి మా నేటి పిల్లలకు మార్గదర్శకంగా ఆయన జీవితకాలం వందల ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను సార్.